हेलो व्यूअर्स, वेलकम टू तेलुगु स्टार। सिनेमा की आर्ट डायरेक्शन अनेदि प्राणमने चेप्पुकोवाली। सिनेमा कथांशानिकि तगिनट्लु अप्पटि वातावरणंलो पाटु अप्पटिलो उपयोगिंचिन वस्तुवुलनु कूडा रीक्रियेट चेयडं चाला कष्टमैन पनि। अयिते इदे साहसान्नि चेशारु मरिकोद्दि रोजुल्लो प्रेक्षकुल ముందుకు రాబోతున్న ప్రభాస్ సినిమా రాధేశ్యాంలో। 1970 నాటి ఇటలీ ఛాయలు సినిమాలో అది దించేశారు। ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి సినిమాలో ఆర్ట్ అంశాలపైనే సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది। అయితే అదే అంశానికి సంబంధించి న్యూస్ 18 ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ను సంప్రదించి సినిమాకి ఎలా వర్క్ చేశారు, 1970లో నాటి ఇటలీని మళ్ళీ రీక్రియేట్ చేయడానికి ఎంత కష్టపడ్డారో ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు। రాధేశ్యాం కథాపరంగా చూసుకుంటే 1970లో ఇటలీలో జరిగిన ఒక కథ, అందువల్ల అప్పటి పరిస్థితులు క్రియేట్ చేయడానికి ఆర్ట్ డైరెక్టర్ చాలా కష్టపడాల్సి వచ్చింది। దాదాపు 2 ఏళ్ళు అప్పటి పరిస్థితులు, అప్పట్లో ఉండే వస్తువులపై రవి బృందం పరిశోధన జరిపి ఈ సినిమాకి వర్క్ చేశారు। పాన్ ఇండియా ప్రాజెక్ట్ రాధేశ్యాం కోసం సరైన లొకేషన్ను గుర్తించడం, అద్భుతమైన సెట్లను రూపొందించడం, విజువల్ ఎలిమెంట్స్ను చాలా శ్రమతో కూడుకున్న పని। రాధేశ్యాం ప్రొడక్షన్ డిజైనర్ కావడం రవీందర్కి చాలా భిన్నమైన అనుభవం అనే చెప్పుకోవాలి। ఎందుకంటే చాలా సినిమాల్లో ఒక సన్నివేశాన్ని లేదా కనీసం ఒక పాటని లాంటి మాత్రమే ఫారిన్ లొకేషన్లో షూట్ చేస్తూ ఉంటారు। అయితే ఇక్కడ ఎక్కువ కథ 1970ల నాటి ఇటలీలో జరుగుతుంది। ఆర్ట్ డైరెక్టర్ రవీందర్కు అప్పటి పరిస్థితులు పునః సృష్టి చేయడం సవాల్తో కూడుకున్న పనిగా మారిందని చెబుతున్నారు చిత్ర యూనిట్। సినిమాను వీలైనంత నమ్మకంగా పర్ఫెక్ట్గా చూపించడానికి చాలా పరిశోధన చేశానని చెప్పారు రవీందర్। సినిమాలో చాలా సన్నివేశాలు ఇటలీలో చాలా ప్రాంతాలు షూట్ చేశాం। మా టీం ఇక్కడి నుంచి దాదాపు 70 మంది బృందం ఇటలీలో పర్యటించి సన్నివేశాలను తగినట్లు సెట్ను రూపొందించామని చెప్పుకొచ్చారు। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి। ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్।